ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డికి కలలో కూడా ఊహించని ఘోర పరాజయమిది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తామన్న వైసీపీ అధినాయకుడు ఇప్పుడు పది శాతానికంటే తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్లు జగన్ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి తను చెప్పిందే వేదం తను చేసిందే పుణ్యం అన్నట్లు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో దూకుడుగా వెళ్లిన జగన్ బొక్కబోర్ల పడ్డారు సంక్షేమ పథకాలు మంత్రం మాత్రమే జపిస్తూ రాష్ట్రాభివృద్ధిని ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసి తిరస్కరణకు గురయ్యారు విపక్షాన్ని ఉనికి లేకుండా చేయాలనే రాజకీయ కక్ష సాధింపు భూమి మారి కోలుకోని దెబ్బతిన్నారు బంగారంలా చేజిక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పార్టీని ప్రభుత్వాన్ని సెల్ఫ్ సెక్ట్రిక్గా మార్చుకొని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వైసీపీని ఇంటిబాట పట్టించిన ప్రధాన కారణాలపై స్పెషల్ ఫోకస్ మీకోసం గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మొత్తం నూట ఐదు సీట్లు తనకే రావాలని అత్యాసుకుపోయారు ప్రజాస్వామ్యంలో విపక్ష పాత్రను పూర్తిగా విస్మరించారు పార్టీలో ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాశారు అభివృద్ధిని ప్రజల మనోభావాలను విస్మరించటం రాజధాని మార్పు విపక్షంపై కక్ష సాధింపు జగన్ ఓటమికి ప్రధాన కారణాలు చంద్రబాబు చేసిందంతా తప్పని తానే కరెక్ట్ అని అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాలు వైసీపీకి భస్మాసర అస్తంగా మారాయి పట్టాదారు పాస్ పుస్తకాలకే కాకుండా ఇంటింటికి తన ఫోటోను అతికించుకున్న అహంకారాన్ని ప్రజలు మెచ్చలేదు ఫ్యాన్ ఆశించిన నూట డెబ్బై ఐదు స్పీడ్ను ఇరవై దాటకుండా సెట్ చేశారు ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చడం వైసీపీని చావు దెబ్బతీసింది రాజధాని కోసం స్థలాలిచ్చిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఎన్నికల్లో వైసీపీకి ఈ రెండు జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని కర్నూల్లో హైకోర్టు అని చెప్పిన జగన్ అక్కడ కూడా ఆ దిశగా చేసిందేమీ లేదు దీంతో ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలోనూ వైసీపీ భారీగా సీట్లు కోల్పోయింది శ్రీకాకుళం నెల్లూరు నంద్యాల విజయనగరం జిల్లాల్లోనూ వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ప్రతిరోజు సంక్షేమ పథకాల మంత్రం జపించిన జగన్ రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు రోడ్లు పరిశ్రమలు విద్యుత్ ఉద్యోగాల కల్పనను పూర్తిగా గాలికొదిలేశారు బటన్ నొక్కి డబ్బులను ఖాతాలో వేసి చేతులు దులుపుకున్నారు కడప జిల్లాలో స్టీల్స్ కు రెండుసార్లు శంకుస్థాపన చేసిన జగన్ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు విశాఖ నుంచి కంబోడియాకు వందల మంది యువకులు ఉపాధి కోసం వెళ్లారంటే నిరుద్యోగ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు పరిశ్రమలకు సరైన ప్రోత్సాహకాలు లేకపోవడంతో అమరరాజా వంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కేంద్ర నిధులను దారి మళ్లించారు గ్రామాల్లో రోడ్లు మంచినీళ్లు వంటి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదు దశలవారీ మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను భారీగా పెంచి చెత్త బ్రాండ్లను అంటగట్టి మందుబాబుల ఆగ్రహాన్ని చవిచూశారు సమగ్ర భూసర్వే ప్రారంభించిన ప్రజల్లో అనవసర భయాలు సృష్టించారు టీడీపీ అడ్రస్ ను గల్లంతు చేయడానికి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు వైసీపీ నేతల బూతులు కూడా జగన్ ఓటమికి కారణమయ్యాయి చంద్రబాబు భార్య గురించి నిండు అసెంబ్లీలో వైసీపీ నేతలు నోరు పారేసుకోవటం చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవటం దుమారం రేపాయి టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడులు అరెస్టులు కేసులు ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టుతో జగన్ కక్ష సాధిస్తున్నారన్న సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లింది పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ కొడాలి నాని రోజా విజయసాయిరెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే అరాచకాలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు హత్యలు దాడులకు పాల్పడిన ఎమ్మెల్సీ అనంతబాబు వంటి నేతలకు వైసీపీ వత్తాసు పలికింది సున్నితమైన మతం విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పటడుగులు ఎన్నికల్లో దెబ్బ కొట్టాయి ఆలయాలపై దాడులు తిరుమల సహా పలు ఆలయాల్లో అన్యమత ప్రచారం బీజేపీకి ఊపునిచ్చింది బీజేపీకి జగన్ సహకరించడంతో ముస్లింలు క్రైస్తవులు కూడా దూరమయ్యారు షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎంట్రీ ఇవ్వడంతో వైఎస్ను అభిమానించే క్రైస్తవులు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది కడప ఎంపీగా బరిలోకి దిగిన శర్మిలకు లక్షా ముప్పై వేల ఓట్లు పడ్డంతో అవినాష్ మెజారిటీ భారీగా తగ్గింది బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్ ప్రతిష్టను పాతారానికి దిగజార్చింది టీడీపీ బీజేపీ జనసేనాలు పొత్తు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టాయి వైసీపీది అరాచక పాలన అని విపరీతంగా ప్రచారం చేశాయి విపక్షాల బలానికంటే జగన్ అహంకారంతో అడ్డుగోలుగా తీసుకున్న నిర్ణయాలే ఓటమి బాట పట్టించాయని చెప్పుకోవటం సమంజసంగా ఉంటుంది